కాదు ఒక ప్రొడ్యూసర్ ఒక యాక్టర్ ఒక బిజినెస్ మ్యాన్ ఇక ఇక మాడే చెప్తే మాత్రం మీరు ఫీల్ అవుతారు అంటారు ఒక సెటిల్మెంట్ చేసే వ్యక్తి ఇన్ని డైమెన్షన్స్ అట్ ది సేమ్ టైం బ్యాక్ ఎండ్ లో నాన్నగారికి ఇటు అన్నగారికి హెల్ప్ చేసే తమ్ముడు ఇన్ని డైమెన్షన్స్ ఏంది బ్రదర్ మీలో టాలెంట్ బ్రదర్ వెంకట్ యాదవ్ అనే వ్యక్తి సోషల్ మీడియాకి కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఎక్కడ ఆన్ స్క్రీన్ కనపడాడు భయా మేము సోషల్ మీడియా నమ్ముకోండి సొసైటీని నమ్ముకున్నాం సొసైటీకి సేవ చేస్తాం అంతే తప్ప ఈ సోషల్ మీడియా ఇవన్నీ ఎప్పుడు మన మన వచ్చినాయి వెంకట్ యాదవ్కి కోపం ఎక్కువ కోపం ప్రతి మనిషికి వస్తుంది అప్పుడు కానీ మీ కోపం మామూలు కోపం నవీనన్న క్లాస్ అయితే వెంకట్ ఊరమాస అని ప్రతి ఒక్కరు అంటారు అది మీకు కూడా తెలుసు ఇక అన్నట్టు వందంటే బ్రదర్ దాన్ని మనం ఏం చేస్తాం కొట్టాడాలి కానీ ఓవర్ దమ్కియాలన్నా కానీ అప్పుడు బీజం పడింది వెస్ట్రీ కాలేజ్లో కాలేజ్ అనుభవం గ్రూప్ ఫైట్స్ అవుతుంటే అన్నీ అవుతుంటాయి చిన్న చిన్న కొట్లాడాలు వచ్చినా కూడా అన్న వీడు కొట్టినన్న పిఎస్ ఇరికినన్న అంటే పిఎస్కి ఫోన్ చేసి కూడా విడిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి నాకు విడిపించిన వ్యక్తులే చెప్పినారు భయ్య అవి అవి కామన్ బ్రదర్ అవి ఈ ఇంటర్వ్యూలో అడుగు కూడా అడుగుతావని చిన్న చిన్న నవీనన్న గురించి ఒక మోడల్ చెప్పాలంటే బేసికలీ ఈజ్ ఆర్కిటెక్ట్ సో ఆయన ఖాళీ టైంలో చిన్న శ్రీశైలం అన్న అంటే ప్రతి ఒక్కరికి కానీ హైదరాబాద్లో కానీ వేరే జిల్లాల నుంచి వచ్చే వ్యక్తులకి ఏంటంటే చిన్న శ్రీశైలం అన్న ఒక పెద్ద డాన్ ఒక పెద్ద రౌడీ షీట్ అని పేరు బ్రదర్ రౌడీ షీట్ అనకు నువ్వు నేమ్స్ బ్రదర్ నేను అనట్లేదు బ్రదర్ ఓకే అదే చెప్తున్నా బ్రదర్ మీ ద్వారా అనేటోళ్ళకి చెప్తున్నా బ్రదర్ ఎందుకు మీ నాన్నగారిని ఎక్కువ ఫోకస్ చేయడం ఎందుకు ప్రెజర్ చేయడం జరిగింది అరే మా డాడీ ఫేమస్ సపోర్ట్ ఏం ఫేమస్ బ్రదర్ అరే ఏదైనా ఉండొచ్చు భయ్ మీతో ఉన్న మీతో తిరిగిన వ్యక్తులు కానీ మీ బంధుమిత్రులు కానీ మీ సహోద్యోగులు ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు మినిస్టర్లు కూడా అయినారు కానీ మీరు మాత్రం ప్రజాక్షేత్రంలో 4 సార్లు కంటెస్ట్ చేసి 4 సార్లు ఓడిపోయినారు అట్లీస్ట్ కార్పొరేటర్ కూడా గెలవలేకపోయినారు మా ఇంటి బయట అరుగులో మినిస్టర్ ముచ్చట్లు పెట్టిన కూడా చాలా మంది ఎమ్మెల్యేలు కార్పొరేటర్లే ఇప్పుడు వేరే పార్టీలకి గెలిచినాం అనుకో పార్టీ సపోర్ట్ తోటి గెలిచినాం అంటే లేకపోతే మిషన్లతో గెలిచినాం అంటే మిషన్ అంటే యా తెలియదేముంది మీరు మీరు తెలియదేముంది అంటారు ఇండిపెండెంట్ గెలిచినాం అనుకో ప్రజలతో గెలిచిన అంటారు మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఎవరు ఎమ్మెల్యే వన్కి ఎమ్మెల్యే మీ జుబ్రేల్స్ కాన్స్టెన్సీ ఎమ్మెల్యే మాకు కాదు బ్రదర్ ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే టిఆర్ఎస్ కార్యకర్తలకి ఎమ్మెల్యే ఆయన ఫాలోవర్స్కి ఎమ్మెల్యే ఆయన ప్రజల ఎమ్మెల్యే కాదయన కేవలం చిన్న శ్రీశైలం అన్న మీద ఒక కోసం అంటే ఓపెన్ పెట్టుకొని ఇదని సినిమా లేదు అక్కడ మాతోడు పెట్టుకొని తిరగమని మా ముందు అన్న ఇవన్నీ ఆయన కూడా సినిమా ప్రొడ్యూసర్ సరే సినిమా స్టంట్లు బాగా చేస్తాడు ఆయనకి తెలియదు మా డాడీ అంతకుముందుకే సినిమాలు తీసిన ఈ మధ్య గల్లీకి ఒక లీడర్లు ఉంటారు గల్లీకి ఒక పైల్వాన్లు గల్లీకి ఒక తోపులు ఉంటారు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది మేము తిరిగినప్పుడు మేము చేసినప్పుడు సోషల్ మీడియా లేదు ఫేస్బుక్ లేదు ఇన్స్టాగ్రామ్ లేదు లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ లేవు ఇదంతా ప్రమోషన్ స్టంట్ ఇది అంతా నేను ఒకటి చెప్తాను నువ్వు ఫీల్ కాను అంటే నువ్వు నన్ను అడిగినావు కాబట్టి నేను కూడా ఒకటి ఫీల్ కానంటే అడుగుతా నువ్వు చేసిన ఇంటర్వ్యూలు అన్ని కరెక్ట్ ఇంటర్వ్యూలా ఒకరు అంటారు అన్ని కేసులు చేసినా ఒకరు అంటారు ఇన్ని కేసులు చేసినా ఒక కేసు తిరగమని అవన్నీ చెప్పుకోనికే బాగుంటాయి సోషల్ మీడియాకి బాగుంటాయి రియల్ లైఫ్లో అవన్నీ బాగుంటాయి గల్లీకి ఒకరు అయిపోయింది అసలు ఏందో అర్థం కాచ్చేట కూరుండదు ఒక్కరిని కానీ ఫేస్బుక్లో కానీ చూసుకుంటే వెంకట అభిమాన సంఘము అది ఎవరు పెట్టిరో కూడా తెలియదు దాని మీద ఒక జోక్ చెప్తాను పేర్లేదు కానీ మొన్న ఎవరో పోస్ట్ చేసిరే అది ఎవరు ఆపరేటింగ్ కూడా చేస్తారో తెలియదు నాకు ఒక ఎమ్మెల్యే అది పోస్ట్ చేసినందుకు ఒక పెద్ద మనిషికి ఫోన్ చేసి ఇలా ఫలానా వెంకట యాదవ్ పెట్టిండు ఇది అది తీపియండి ఎమ్మెల్యే పేరు పేరు చెప్పండి ఇక అవసరం లేదా నేను పేరు ప్యాన్ ఫేమస్ చేసి మా వాళ్ళకి డిపార్ట్మెంట్ హారాస్ ఉంటుంది మా వాళ్ళకి ప్రభుత్వం నుంచి హారాస్ ఉంటుంది ఎందుకు చెప్పుకుంటారు ఎందుకంటే వాళ్ళకి భయం మా అన్న ఎక్కడ ఎమ్మెల్యే అయిపోతాడని కన్నారావు గారు కలవకుంట చంద్రశేఖర్ గారి బంధు అవును ఏ పార్టీలో కానీ వాళ్ళు అన్నకూడదు ఎక్కడ కనబడని వ్యక్తి కూడా మీ పార్టీలో కనబడ అంటే లైక్ మీ రిసెప్షన్ కనబడడం అనేది ఒక ఆశ్చర్యం ఏది మొబిలైజేషన్ ఏది మీ నెట్వర్క్ ఏంది అసలు పిచ్చి లేచిపోయింది భయ్య అంటే నా భూతో నా భవిష్యత్తు లాగా ఇది మీ మ్యారేజ్ మీ మ్యారేజ్లో ఇంతమందితో కనెక్టివిటీ ఏ విధంగా సాధ్యం అంటే నేను మళ్ళీ మీరు మా మంచితనం అని మాట్లాడకండి మంచితనమే మంచితనమే మేము అందరితో మంచి ఉంటారు మాతోటి అందరు మంచిగా ఉంటారు మీరు ఒక సింహాన్ని పెంచుకుంటున్నారు అనేది సింహాన్ని నా ఇంట్లో పెంచుకుంటలే లేదా నా ఫామ్ హౌస్లో పెంచుకుంటా జస్ట్ నేను సినిమాని
మీరు డిపార్ట్మెంట్ చెందిన వ్యక్తి నవ్వుతున్నారంటే అది మీరు ఒక డిపార్ట్మెంట్ చెందిన వ్యక్తి ఇట్లా పబ్కు వేయే సమయంలో ఒక ఫేమస్ డైరెక్టర్ ఒక మంత్రి కొడుకు వాళ్ళిద్దరు మీరిద్దరు పబ్కు దగ్గర పార్కింగ్ ఏరియాలో ఘర్షణ అంటే ఫైటింగ్ జరగడం అయింది రెండు పచ్చకాటలు ఇచ్చి పడేసినట్టు నేను రెస్టారెంట్ దగ్గర నేను ఆగిన నా కార్ ఆగి నేనే డ్రైవ్ చేస్తున్న దిగిన హారన్ కట్టిన హారన్ కొడుతున్న జస్ట్ ఇట్లా ఆగను ఆగను నేను దాంట్లోకి నేను అన్న మినిస్టర్ కొడుకున్నాడు ఏం మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నాను వనికి తెలుస్తుందా అన్న మినిస్టర్ కొడుకు అని నేమ్ ప్లేట్ వేసుకొని తిరుగుతున్నా లేకపోతే నేను డైరెక్టర్ అని నేమ్ ప్లేట్ వేసుకొని తిరుగుతున్నా మినిస్టర్ కొడుకు మీద తాయి మినిస్టర్ కొడుకు నేను చెప్పగరా భయ మీ ఇజ్జత్ పోతుంది కామర్షియల్ పోయి అంటే ఎందుకు బ్రదర్ నాకు తెలియని ఈ సెలబ్రిటీస్ తోటి మీరు ఫైట్ చేయడం అంటే ఈ మధ్య చాలా మంది చూస్తున్నాను సెలబ్రిటీస్కి పొలిటీషియన్కి పొలిటీషియన్కి ఇలాంటి వ్యక్తులకి ఎందుకు ఊరికి ఎందుకు గొడవ అవుతుంది కరెంట్ ముట్టుకుంటే షార్ట్ దాక్తుందని అలా తెలియదు కరెంట్ మీరు అనుకోండి బరాబర్ చెప్తున్నా అవి చూస్తుండొచ్చు మినిస్టర్ కొడుకు అవి డైరెక్టర్ ఇద్దరు చూస్తుండొచ్చు అన్నా మేము ఒక్కొక్క జోలికి పోమన్నా మా జోలికి ఒక్కొక్కటి వచ్చినా సరే మేము ఒక్కొక్క